డియర్ కామ్రేడ్ మీరు ఎప్పుడు స్టోరీ వినిపించాను అన్నారు బట్ రావడానికి అంత టైం ఎందుకు పట్టింది అసలు ఒకటి కమిట్మెంట్స్ ఉన్నాయి విజయ్కి అప్పుడు పెళ్లి చూపుల తర్వాత నుంచి అర్జున్ రెడ్డి కానీ గీత గోవిందం గీత ఆర్ట్స్ నుంచి చేసేది సో ఈ కమిట్మెంట్స్ అనేది ఒకటి ఒకటి చేసుకునే ప్రాసెస్లో దీనివల్ల ఇది లేట్ అయిందన్నమాట డియర్ కామ్రేడ్ ఎక్కడైనా మీ చుట్టూ జరిగిన ఒక చిన్న సంఘటన చూసి చేసిందేనా సంఘటన ఎప్పుడు లేదు బట్ ఇప్పుడు చెప్తున్న మెసేజ్ కి సంబంధించిన మాత్రం సంఘటనలు ఉన్నాయి కానీ కథగా చేసే దాంట్లో సంఘటనలు ఎక్కడా లేవు ఇన్స్పైర్ అయిన యాంగిల్ ఇప్పుడు లేదు మీ స్టోరీని మీరే ఫైనల్ డెసిషన్ తీసుకుంటారా లేదా ఎవరైనా సజెషన్ అడిగే గ్రూప్ ఏదైనా ఉందా మీకు ఫ్రెండ్స్ అందరూ ఉన్నాం అన్నమాట అంటే ఆ టైం నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ నాకు వివేక్ కాని స్వరూప్ కాని హను రాఘోపుడి కాని రాధ కాని రాధేశ్యామ్ చేస్తున్నారు సో అందరూ ఫ్రెండ్స్ మీ అందరూ ఏంటంటే కథలు ఒకసారి ఒకసారి చిన్న చిన్న జడ్జిమెంట్స్ దగ్గర ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేదంటే ఇది కానీ వచ్చినప్పుడు లేదంటే స్క్రిప్ట్స్ షేర్ చేయడం కానీ సినిమా మేకింగ్ అనేది మాలాంటి వాళ్ళు ఎన్నో ఊహించుకుంటారు కానీ దాన్ని అంత దృశ్య రూపం ఇవ్వాలి మీరు ఇక్కడ నేను ట్రైన్ అయ్యారు ఆయన సో ఎక్కడో చిన్న అట్రాక్షన్ ఉంది సినిమా అంటే అందువల్ల విఎఫ్ఎక్స్ చేసి యానిమేషన్ ద్వారా వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళతో నేర్చుకుందాం అని అనుకునేవాడిని కానీ ఇప్పుడు డైరెక్షన్ సైడ్ వస్తానని అనుకోలేదన్నమాట